హాయ్ ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. నాతో పాటు ఉంది శ్రవణ్ కుమార్ యాదవ్. హాయ్ శ్రవణ్ గారు. హాయ్ రాజీవ్ గారు. ఒకటి గమనించారా, ఈ వీక్ సోషల్ మీడియాలో ట్విట్టర్ వాట్సాప్ గ్రూప్లలో చాలా చక్కర్లు కొడుతుంది ఒక ఒక పిక్, ఒక ఫోటో. విజయమాల్యా, నేను ఇండియాలో ఉండి బీజేపీ పార్టీలో చేరుంటే నేను కూడా హ్యాపీగా ఉండేవాడిని, పారిపోయి కాదు కదని. సో నాకు అనిపించేది ఏంటంటే, రాజకీయాలు నిజంగా అసహించుకునే పరిస్థితి. ఎందుకంటే ఒక పార్టీలో గెలుస్తారు, అది రాజ్యసభ ఒక పార్టీ నామినేటెడ్ అవుతారు రాజ్యసభ సభ్యుడిగా, లేదంటే పబ్లిక్ ఓట్లేస్తారు, ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎంపీలు గెలుస్తారు. ఆ పార్టీ అధికారంలోకి రాకపోయేసరికి ఇమీడియట్లీ కండువా మార్చేసుకుంటారు. కనీసం వీళ్ళకు సిగ్గు అంటే జనాలు ఏమనుకుంటారు. ఎస్ రాజీవ్ గారు, మీతో నేను 100% ఏకీభవిస్తాను. ఎస్పెషల్లీ మన తెలుగు రాజకీయాలు చూసుకున్నట్లయితే ఇది మరీ ఎక్కువగా ఉంది. అసలు చాలా అసహ్యంగా ఉందన్నమాట. లాస్ట్ టైం చూసుకున్నట్లయితే టీడీపీ వాళ్ళు అదే చేశారు, టీఆర్ఎస్ వాళ్ళు అదే చేశారు, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అదే స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ నాయకులందరినీ వాళ్ళ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. వీళ్ళందరినీ పక్కన పెడితే చాలా దుఃఖమైన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కూడా ఇలాంటివే మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట. భారతీయ జనతా పార్టీ కొన్ని విలువలు కట్టుబడుతుంటుందో అనేసి ఒక మంచి పేరు ఉందన్నమాట. గతంలో వాజ్పేయి గారు ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కూలిపోయేసి ఆయన ప్రభుత్వంలో నుంచి బయటకు రావడానికి సిద్ధపడ్డారు. కానీ ఆయన అనుకుంటుంటే ఆ రోజు ఒక్క ఎమ్మెల్యేని కొండం అనేది పెద్ద సమస్య కాదు, కానీ ఆయన కొన్ని విలువలు కట్టుబడి ఉండాలనేసి ప్రభుత్వం కూలిపోయినా సరే, కూలిపోతుందని తెలిసినా కూడా ఎమ్మెల్యేలు పర్చేజ్ చేయకుండా చివరికి ప్రభుత్వం కూలిపోతే ఆయన ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది అనమాట. సో అలాగా గతంలో నాయకులు విలువలు పాటించేవారు, కానీ ఇప్పుడున్న నాయకులకు ఎటువంటి విలువలు లేవు. కేవలం వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు, లేకపోతే కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే కనబడుతున్నాయి. కరెక్టే. ఎందుకంటే ఓట్లు వేసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఒక టీఆర్ఎస్ పార్టీ అనుకుందాం, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒక కాన్స్టిట్యూన్సీలో పోటీ చేశాడు, అతని మీద కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు, కాంగ్రెస్ అభ్యర్థిని అక్కడ లోకల్ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. వీళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్, అధికారంలోకి వచ్చింది ఏంటి, టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, వెంటనే ఏం చేస్తారు, ఈ పార్టీ అధికారంలోకి రాలేదు కాంగ్రెస్ పార్టీ, మనకు తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మనకు అభివృద్ధి జరగదని ఒక సాకుతో వీళ్ళు ఆ పార్టీలోకి దూకుతారు. కానీ ఇక్కడ ఏంటి అంటే, నా అంటే ఫైనల్గా నేను అనుకునేవాడు ఏంటంటే, వీళ్ళు కేవలం వీళ్ళకి ఏదో అభివృద్ధి కోసమో, వీళ్ళు కాన్స్టిట్యూన్సీ ఆ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం కాదు వీళ్ళు చేసేది, వీళ్ళ మీద ఒత్తిడి అంటే ఒక రకంగా పార్టీ నుంచి ఇతర పార్టీ నుంచి ఒత్తిడి ఉండాలి, లేదంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి కేసులు ఉంటాయో లేదంటే ఇట్లాంటి వాటిని తప్పించుకోవడానికి చేస్తున్నారనేది జనాలు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. ఇక్కడ మీతో కొంచెం డిసగ్రీ అవుతాను రాజీవ్ గారు. మీరేమంటున్నారు అభివృద్ధి కోసం వాళ్ళు వెళ్ళట్లేదు అని అంటున్నారు. నా దృష్టిలో వాళ్ళ అభివృద్ధి కోసమే వెళ్తున్నారు, కానీ అదేంటి, ప్రజల అభివృద్ధి, వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కాదు, వాళ్ళ సెల్ఫ్ అభివృద్ధి. అధికారం అడ్డు పెట్టుకొని కొన్ని కాంట్రాక్టులు తెచ్చుకోవటం, కొన్ని వాళ్ళకున్న వ్యాపారాలని ఎక్స్పాండ్ చేసుకోవటం, ఆర్థికంగా అభివృద్ధి చెందడం, లేదంటే కొన్ని పదవులు సాధించి రాజకీయంగా కొంచెం ముందుకెళ్ళడం. సో వాళ్ళు వ్యక్తిగత అభివృద్ధి చూసుకుంటున్నారు తప్పించి ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించట్లేదు. మీరు ఇందాక అన్నారు, ఒక నియోజకవర్గంలో టీఆర్ఎస్ కి అగేన్స్ట్ గా నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే, ఒకవేళ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతున్నారని, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ప్రజలు ఎందుకు ఓటేసి ఉంటారు, టీఆర్ఎస్ అభ్యర్థి నచ్చకే కదా. సో వీళ్ళు టీఆర్ఎస్ లోకి వెళ్ళారని అంటే అర్థం ఏంటి, టీఆర్ఎస్ ప్రజల అభిష్టంకి వ్యతిరేకంగా ఈ నాయకులు ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తించే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు, అసలు అకౌంటబిలిటీ ఎక్కడుంది, విలువలు ఎక్కడున్నాయి. సో అక్కడ ప్రజలు టీఆర్ఎస్ని తిరస్కరించారని అంటే ఏమంటారు, ఆ డెసిషన్ని వీళ్ళు గౌరవించాలి కదా. ఇవాళ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉంది, అకౌంటబిలిటీ ఉండాలి, ప్రజలకి జవాబుదారీతనం అనేది రావాలి. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్, వీళ్ళంతా ఏ ఉద్దేశంతో బీజేపీలోకి వెళ్ళినట్టు బయట టాక్ ఏంటంటే, వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఈ కేసులను తప్పించుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీలో ఉంటేనే కరెక్ట్, బీజేపీ నుంచి కాకుండా టీడీపీలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రేపు వీళ్ళను అరెస్ట్ చేస్తారు, గ్యారంటీ అరెస్ట్ చేస్తారు. ఈ ఉద్దేశంతో తప్పించుకోవడానికి కోసం ఈ ప్లాన్ వేశారనేది జనాల్లో నిజంగా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. ఎస్ కరెక్ట్, మీరు చెప్పిన దాన్ని నేను అగ్రి అవుతాను. ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది, ఇందులో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి వ్యూహం కూడా ఉంది. ఎందుకని అంటారా, సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, అలాగే మిగతా నాయకులు అక్కడ ఎవరైతే రాజ్యసభ టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళారో, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి బినామీలు అనేసి ఒక టాక్ ఉంది బయట. రేపొద్దున వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్లు జరిగి వీళ్ళు కనుక దొరికిపోతే అందులో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా చేరుస్తారు, అప్పుడు ఆయన అది ఆయన తలకి చుట్టుకుంటుంది. ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పేరు మీద కొన్ని కేసెస్ ఉన్నాయి,
క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ లో ఆయన ఇరుక్కు ఉన్నారు. అలాగే అమరావతికి సంబంధించి కొంచెం స్కామ్ జరిగింది అనేసి అలిగేషన్స్ ఉన్నాయి. అలాగే పోలవరం విషయంలో అవకృతవృత్తి జరిగాయి అనేసి అలిగేషన్స్ ఉన్నాయి. సో రేపు పొద్దున బీజేపీ వాళ్ళు సిబిఐని ఉపయోగించుకొని ఇవన్నీ కన్నా తోడితే చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ రెండోది, ఇవాళ భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఈ మధ్య టీడీపీకి సమాచారం అందించే వాళ్ళు ఎవరు లేరు. గతంలో వెంకయ్యనాయుడు గారు బీజేపీలో ఉన్నప్పుడు ఆయన అక్కడ జరిగే ప్రతిదీ మినిట్ టు మినిట్ అప్డేట్ ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారికి చేరవేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన రాజ్యాంగ పొజిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ సమాచారాన్ని ఢిల్లీలో ఇచ్చేవాళ్ళు ఆయనకి ఎవరు లేరు. ఇవాళ ఏంటి, చంద్రబాబు నాయుడు నేరుగా సీఎం రమేష్ని, సుజనా చౌదరిని బీజేపీ చేరడం వల్ల మినిట్ టు మినిట్ అప్డేట్ వాళ్ళ వ్యూహం అనేది ఈయనకి అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అమిత్ షా గారు, మోడీ గారు ఒక సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారికి క్లోజ్గా ఉన్న వాళ్ళని టీడీపీలో బీజేపీలోకి జాయిన్ చేసుకుంటే ఆయన దెబ్బకొట్టచ్చు అని అనుకున్నారు. కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి మాట జవ దాటిపోయే పరిస్థితే లేదనమాట. ఓకే, బీజేపీలో ఉన్నా కూడా ఆయన ఎలా చెప్తే అలా వీళ్ళు ఆడతారు. ఎందుకంటే వాళ్ళు రాజకీయాలకు తీసుకొచ్చింది వాళ్ళే, వాళ్ళని ఆర్థికంగా డెవలప్ చేసింది వాళ్ళే. ఇవాళ పేరుకి వాళ్ళకి ఆస్తులు ఉన్నా కూడా ఆస్తులన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారే సహాయం చేసిందన్నమాట. ఏదేమైనా కానీ ఈ రాజకీయాలు అనేది నిజంగా కుళ్ళు ఒక ఒక చిచ్చోర చిల్లర అయిపోయిందండి. ఎందుకంటే జనాలు ఎంతో వీళ్ళ మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు ఇట్లా చిల్లర రాజకీయాలు చేయడం అనేది నిజంగా అది చాలా దారుణమైన విషయం. రాజకీయాల్లో కొంచెం నిజాయితీ అనేది రావాలండి. ఎప్పుడైతే నిజాయితీ వస్తుందో అప్పుడు జనాలకు కూడా వీళ్ళు ఈ నాయకుల మీద నమ్మకం పెరుగుతుంది. ఎస్ కరెక్ట్ అండి. ఇవాళ రాజకీయాల్లో నిజాయితీ పరులైన నాయకులు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కరెక్ట్. దీనికి ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇవాళ అవకాశం కొద్ది, అవకాశవాదం కొద్ది పార్టీలు మారుతున్న నాయకుల్ని హీరోలుగా చూసినంత కాలం ఈ వ్యవస్థలో మారదు. ఎగ్జాక్ట్. అంతే, ప్రజలు వాళ్ళని అసహించుకోవాలి. కరెక్ట్. అప్పుడే వాళ్ళకి కనీసం ఆ సిగ్గుతో అయినా సరే వాళ్ళు నిజాయితీగా ఉండడం స్టార్ట్ చేస్తారు. దీని మీద ఏదైనా ఒక చట్టం రావాలండి. అంటే ఎట్లా అంటే, ఇట్లాంటి వాళ్ళు ఒక్కసారి పార్టీ ఫిరాయించితే వాళ్ళు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు లేకుండా 10 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయకుండా ఒక చట్టం, బలమైన చట్టం వచ్చినప్పుడే నిజంగా ఇలాంటి వాళ్ళకు ఒక భయం ఉంటుంది. అంతవరకు అది కాకుండా జనాలు కూడా వీళ్ళను అసలు ఇలాంటి వాళ్ళకు జీవితంలో ఓటు కూడా వేయకూడదు నిజంగా. అప్పుడే ఏదైనా రాజకీయాల్లో ఒక మంచి మార్పులు వస్తాయని నేను అనుకుంటాను.